నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డ్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ వాహనాలను ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం ప్రారంభించారు. వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డ్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ వాహనాలను ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం ప్రారంభించారు. వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ప్రకటించడంతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆందోళనతో, ఆవేదనతో ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. చాలా పేద కుటుంబాలు, బలహీన వర్గాల కుటుంబాలు చాలీచాలని జీతాలతో చాలా కష్టతరమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. ఈరోజు వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేస్తామా చేయమా అనేది ప్రభుత్వ పరిధిలోనిది. కానీ సమ్మె చేసేటువంటి హక్కు, అధికారము రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ప్రతి ఒక్కరికి కల్పించాడు. కాబట్టి సమ్మె చేసుకునేటువంటి హక్కు వాళ్ళకున్నది. కానీ ఈరోజు సమ్మె చేస్తే మేము ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా బాధ్యతారహితమైనటువంటి చర్య. ఈ విషయంపైన గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రజా సంఘాలు కూడా తెలియజేశాయి కార్మికుల పట్ల సానుభూతితో ఉండండి. ఈరోజు కార్మికులు మరి మా డిమాండ్స్ తర్వాతైనా పర్లేదు, కానీ మాకు గౌరవప్రదంగా, ఆత్మగౌరవప్రదంగా డ్యూటీ చేయడంలో ప్రభుత్వం స్పందించాలి అనేటువంటి విషయాన్ని కార్మికులు చెప్పడం జరిగింది. నేను ఈరోజు మరి మా యొక్క భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి తెలంగాణ ఎంపీలు బాబురావు గారు, అదేవిధంగా సంజయ్ గారు, అదేవిధంగా అరవింద్ గారు, మేము నలుగురం కలిసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి విషయమంతా నివేదించాము. విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు జోక్యం చేసుకుని ఈ యొక్క కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ ఉంది, ఇది మంచిది కాదు, కాబట్టి మానవతా దృక్పథంతో కార్మికులను ఆదుకోవాలని చెప్పి మరి నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు పూర్తి ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అన్నారు. గురువారం నర్సాపూర్ మండలం కాగస్మద్దూర్ గ్రామంలో నిర్వహించిన బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ జ్యోతి మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం లింగాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఎస్ సూపర్వైజర్లు సర్ల అంజమ్మ,
అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, అంటే బాల బాలికల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ బిడ్డనే వద్దు కానీ మాకు బాబే ముందు అనేటువంటి నినాదం ఉన్నట్టుంటే ఒకప్పుడు మన దేశాల కాకతీయులు మన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఆ టైంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళందరూ మన దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళు పాలించి ఏం చేసినట్టే వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి ఏ రాజుకైనా సరే మగబిడ్డలు ఇంటి పుట్టనాడు ఉంటే ఆడబిడ్డలు పుడితే ఇమీడియట్ గా ఆ రాజ్యాన్ని గుంచుకోవడం జరుగుతుంది. ముందుకురా ఒక ఫోటో కొట్టి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టాపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను జిల్లా పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని తెలిపారు. అమీన్పూర్ మండలం కిష్టాపేట గ్రామ పంచాయతీ పరిధిలో కారుబారు నరేందర్ పై ఆరు పనులు వచ్చాయని, విధులు నుండి తొలగించామని అధికారులు తెలిపారు. కాగా సర్పంచ్ మాట్లాడుతూ నోటీసులు ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాలకు గతంలోనే వచ్చిన పర్మిషన్లు అని, తాను వచ్చాక ఇవ్వలేదని సర్పంచ్ వివరణ ఇచ్చారు. మరోవైపు ఉప సర్పంచ్ పాహిం మాట్లాడుతూ సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని, వార్డ్ మెంబర్స్ కలుపుకొని పోవడం లేదని ఆయన అన్నారు. పంచాయతీ మీటింగ్ పెట్టలేదని ఉప సర్పంచ్ ఆరోపించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి సంబంధించి నిన్న రావడం జరిగింది. ప్రైమరీగా కొంచెం వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మన డివిజన్లోని ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక పది మంది కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి బిల్డింగ్ తిరిగి అక్రమ సంబంధించిన బిల్డింగ్స్ ఏవి ఉన్నాయో, అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్స్ కానీ, వాటి అన్నింటి కూడా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఒక వన్ వీక్ అవకాశం ఇచ్చి వారి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వారి సంబంధించిన డాక్యుమెంట్స్ గ్రామ పంచాయతీకి ప్రొడ్యూస్ చేయమని, అట్లాగే గ్రామ పంచాయతీ సంబంధించిన పాలకవర్గాన్ని కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోవాలని, ఒకవేళ వన్ వీక్లో సంబంధించి వాళ్ళు ఎలాంటివి రాకపోవడం కానీ ఇల్లీగల్గా అలాగే పని జరుగుతుంది మాత్రం సంబంధించిన హెచ్ఎండిఏ అధికారులకు ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా లిస్ట్ ఇచ్చేసి డిమాలిషన్కు కూడా మేము ప్రపోజల్ చేయడం జరుగుతుంది. కిష్టారెడ్డిపేట పరిధిలో ఎన్ని గుర్తించారు ఇప్పుడు మటుకి అక్రమ నిర్మాణాలు? దాదాపుగా 25 వరకు గుర్తించాము. వారు అన్నిటి కూడా ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నాము. ఇంకా పడ్డలగూడలు కూడా దాదాపుగా ఒక 20-30 బిల్డింగ్స్ వరకు ఉన్నాయి మా దృష్టికి వచ్చి. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాము, వచ్చిన తర్వాత కట్టాలి. అది అదే మేము ఏంటంటే ఈ బృందంలో ఈ లోటు పాటలోనే ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిపైన యాక్షన్ కోసం రాస్తారు. మళ్ళీ కూడా వాళ్ళు చేస్తున్నారు, అదే ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చింది. దానికి సంబంధించి మళ్ళీ కూడా స్పెషల్గా ఈసారి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోతే, అపార్ట్మెంట్ కాలనీ వస్తారు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే హెచ్ఎండి వాళ్ళకి డిస్ట్రిక్ట్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోమని మేము ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కృష్ణ, ఇక్కడ కృష్ణపేట పరిధిలో మేము రాకముందు సంధివి పాత పర్మిషన్లు ఇచ్చి పాత పర్మిషన్ మేము కట్టడం జరుగుతుంది. మేము వచ్చిన సంధి 8-9 సార్ మేము వచ్చి కానీ ఇదివరకు 2-3 మేము నోటీస్ ఇచ్చినాం. హెచ్ఎండి వాళ్ళు వచ్చి వాళ్ళుగా నోటీస్ ఇచ్చి దీన్ని డిస్మెంట్ జరిగింది. ఇక్కడ ఒక వీళ్ళు ఎంబడి ఏమయ్యాక ఆపేసి మళ్ళీ అక్కడ నడుస్తుందంటే మేము హెచ్ఎండికి వెళ్ళాం, పోయి తెచ్చుకున్నాము. మేము అక్కడ వెళ్తున్నామని మాకు వాళ్ళు 2 సార్లు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు కాబట్టి
ఈ యొక్క స్పెషల్ టీం వచ్చింది. ఆ స్పెషల్ టీం వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. స్పెషల్ టీం నోటీస్ ఇచ్చి వారం తర్వాత రిపోర్ట్స్ ఏమి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ హెచ్ఎంఈ రాసేసి రాసి పంపిస్తామని చెప్పారు. ఏ ఎక్కడ లోటుపాటు జరగకుండా, గ్రామ పంచాయతీ లోటుపాటు జరగకుండా మేము గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని మా పాలక మండలి తరపు నుంచి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మా దాంతో పాటు మా బాడీ మెంబర్స్ అందరికీ, మా ప్రెసోళ్లకు, మా అన్నలకు, మా చెల్లెల అక్కలకు అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ అమీన్పూర్ మండల్ సంగారెడ్డి జిల్లా. అయితే మా దగ్గర ఉన్న రికార్డులు ఇక్కడ చూడు కెమెరా, అంటే మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో రికార్డ్స్ లేవండి. ఎటువంటి రికార్డ్స్ మా దగ్గర లేవు. మేము ఎప్పుడైనా గట్టిగా అడిగితే ఈఓకు కానీ సర్పంచ్ సాబ్కి కానీ కారోబార్కి అడిగితే మీకు ఏ దాంట్లో అయినా మాకు ఇంటిమేషన్స్ ఇస్తలేరు. బాడీ మీటింగ్స్ మావి రెండే అని, బాడీ మీటింగ్స్ పెట్టాలని, మళ్ళీ గ్రామ సభ పెట్టాలని, వర్క్ల మీద మీరు ఇస్తున్న తీర్మానాలకు నాకు చెక్ పవర్ ఉంది కదా, తీర్మానాల మీద నాకు సిగ్నేచర్ ఉండాలా లేదా అని నేను అడిగితే ఈఓ సాబ్ కానీ మా సర్పంచ్ సాబ్ కానీ కారోబార్ సాబ్ ఒకటే అన్నారు, మీకు ఎటువంటి వర్క్ల తీర్మానాల మీద మీ సంతకాలు లేవు, నడవాయి. మేము ఎంబీలు ఇచ్చిన ప్రకారం ఎంబీలకు చెక్కే పెట్టాలి, మీరు మిగతా దానికి మీకు సంబంధం లేదు అంటే నేను అడిగాను రైటింగ్లు చేయగలుగుతారా అండి, అంటే లేదు కావాలంటే మీరు తెలుసుకోండి, మేము ఇంత లేనిది ఆ ఎంబీల మీద మా స్టాంప్స్ వేసిస్తామా లేకపోతే మీకు అంటే నేను అన్నాను మాకు మిగతా మా వార్డ్ మెంబర్స్ ఉన్నారు మాకు నమ్ముకుని నాకు ఏదైనా జరిగితే మా మీద రాగలది. రేపు మాకు కేసీఆర్ సాబ్ సీఎం సాబ్ ఆదేశాలు చాలా స్ట్రిక్ట్స్ ఉన్నాయి, కలెక్టర్ సాబ్ చాలా ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఇట్లా అయితే ఎట్లా అని అడిగితే ఏం చెప్తారంటే రిజ్వాన్ సాబ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అండి, దాని తర్వాత సర్పంచ్ సాబ్ కడిగితే అది మనము అందులో పోవద్దు, నేను అన్నానండి బిల్డింగ్లో కాపాలి, వాళ్ళకి అలా కడుతున్నారు మళ్ళీ ఇరగొట్టిస్తున్నారు వాళ్ళు నష్టపోతారు చాలామంది, అదే ఇప్పుడే ఆపేస్తే అది ఎక్కడో ఒకటి సైడ్ వాళ్ళకి క్లియర్ ఉంటే కట్టే నీయండి లేకపోతే లేదంటే అవి అన్నీ చెప్పొద్దు, ఎక్కువ మాట్లాడితే మేము డిపిఓ సాబ్కి కానీ కలెక్టర్ సాబ్కి కానీ నేను పోయి అన్నకు ఎమ్మెల్యే సాబ్కి చెప్తాను అని చెప్పాడండి. అంటే నేను అన్న నాకైతే ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడు చెప్పలేదు, నాకు ఎటువంటి విషయాలన్నా ఫోన్ గిట్టా చేయలేదండి. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు దినదినం బయటపడుతున్నాయి. యాజమాన్యానికి తెలియకుండానే భూమి మరొకరి పేరు మీదకి మార్చబడింది. పాఠశాలకు వెళ్లాల్సిన తమ పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరీక్షిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన అసస్ అలీ తన పేరు మీద ఉన్న 161 సర్వే నంబర్లో 6 ఎకరాల 1 గుంట ప్రభుత్వ భూమిని తన తమ్మునికి గతంలో అమ్మినాడు. తమ్ముడు అభిభలి పేరు మీద ప్రభుత్వం పట్టా పాస్ బుక్ మంజూరు చేసింది. కొంతకాలానికి అదే భూమిని అసస్ అలీ తన పేరు మీదకి చేర్చుకున్నాడు. ఆర్ఐ ప్రమోషన్ తో తూప్రాన్ వెళ్లిన సంతోష్ అప్పట్లో ఇబ్రహీంబాద్ కు విఆర్ఓగా ఉన్నాడు. అతను హబీబ్ అలీకి ఎలాంటి నోటీస్ గాని సమాచారం ఇవ్వకుండానే 161 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి 6 ఎకరాల 1 గుంట అసస్ అలీ పేరు మీదకి మార్పిడి చేసినాడు. ఆన్లైన్ లో తన పేరు మీద భూమి లేకపోవడంతో హబీబ్ అలీ భార్య ఫాతిమా బేగం ఎంఆర్ఓ కార్యాలయం ముందు తన పిల్లలతో బేటాయించారు. బాధితులు అధికారులను అడిగితే విఆర్ఓగా ఉన్నప్పుడు సంతోష్ చేసినాడని, ఆయననే అడగండి అంటున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరిగే వరకు తమ పిల్లలతో తహసీల్దార్ కార్యాలయం దగ్గరే ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రమోషన్ పై వెళ్లిన సంతోష్ పైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయం గురించి మీడియా విచారణ కోరగా డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆన్లైన్ లో మాత్రం ఇప్పుడు రావడం లేదు. ఎంఆర్కి వచ్చి పిటిషన్ ఇస్తే మేము చేస్తాము. ఆయన ఆర్ఐ చేసింది కాబట్టి ఆయన పోయి అలా పట్టి తనుండి పెడతాం, లేకుంటే ఆడియో అప్లికేషన్ అక్కడ ఇసుకోండి, లేకుంటే కలెక్టర్ దగ్గర పోండి, మాకేం తెలియదు, ఆయన పోండి ఆయన కడుగుండి అని చెప్పాను సార్. మా పెద్దన్న హస్మత్ అలీ హబీబ్ అలీ అమ్మింట్ ఇప్పుడు ఆన్లైన్లో రావడం లేదు. అండ్ 6 ఎకరాల 1 గుంట ఉంటుంది సార్, 161/6 ఎకరాల 1 గుంట. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు అడుగుతాయి? ఏ మాకు తెలియదు, చేస్తాం మెల్లగా. అప్పుడు అక్కడ పోయి మీరు ఆడియోలో అన్న పెట్టుండి లేకుంటే జేసీల దగ్గర పోండి అంటున్నారు. చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు,
మాకేం తెలియదు అంటుంది. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మేము బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టమని బ్యాంక్ వాళ్ళు చెప్తే 1B తీసుకొచ్చి రెన్యువల్ చేసుకోమని చెప్తే 1B కోసం పోతే ఇది ప్రభుత్వం బయటపడేది. అప్పుడు దాకా తెలియదు సార్ మాకు. 8-10 నాడు నేను అప్పుడే అప్లికేషన్ ఇచ్చిన, ఇప్పటి వరకు ఏం పరిష్కారం లేదు. మా పరిష్కారం అయినంత వరకు ఇక్కడనే ఉంటాము. అప్పటి వరకు ఇక్కడ నుంచి జరిగేది లేదు. ఎంబడే ఆర్ఐ ఎంఆర్ఓ పట్వారి ముగ్గురికి ఎంబడే సస్పెండ్ చేయాలి. అప్పుడు వరకు జరగం వాళ్ళ పని. కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ లో శుక్రవారం నుండి డే అండ్ నైట్ టెస్టులు ప్రారంభం కానుంది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ టెస్టులపై ఇవాళ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. పింక్ బాల్ టెస్ట్ భారత్ కు ఓ సవాల్ అని కోహ్లీ అన్నాడు. తొలిసారి డే అండ్ నైట్ ఆడుతున్నాం కాబట్టి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందన్నారు. Yesterday, Virat, both Vittori and Saha spoke about the difficulties you guys or the players will have in the twilight period to adjust with the pink ball under lights, especially when the transition happens from the day to evening. But historically, the numbers of day-night tests suggest that the wickets generally fall more on the first session. So your take on that, is it the freshness of the pitch, the grass, the pink ball, or the transition of the twilight? What is going to be the more difficult thing? I think in general, if you haven't played with the pink ball before, it's going to be challenging throughout the game. That's what I feel. You'll require more concentration, more solid technique, more compact game compared to the red ball, purely because anyways, in the longer format, the ball does a lot more than the white ball. And add not having great visibility or the ability to pick that color, it makes it even more difficult. So as you can imagine, the decision making will have to be very precise. Your idea of off stump, and I think that's going to be the most crucial thing, because even yesterday when we practiced, you felt like the ball could be closer to you, but it's actually not that close to the off stump. So I think that channel one will have to be careful. And even with catching the ball, we felt like how you feel like the white ball in afternoon. You don't really know how far the ball is, and then it hits your hands very quickly. And even in the slips, it was flying pretty fast. So I think the extra glaze on the ball is making it travel faster. And it hits the hands very hard as well. So it's going to be a challenge. It's going to be something which should excite everyone, because sometimes you need to change the template and be excited for new challenges and new things that you're going to try out. So I think we'll have to be very precise, and our skills will be tested in this test. Virat, following up on the first question, I mean, now that you have said that you'll be open to playing pink ball test in other countries also, I mean, what kind of sort of practice games would you like to have while going forward, say, playing a test match in Australia with pink ball? Would you like to have an added practice game with the pink ball before you plunge into that? I think it depends when the test happens. If it's the first test, then obviously before the first test, whatever practice games you play, one of them can be normal, red ball practice game, and one before the test could be a pink ball practice game. But if it's the second or the third test, then I would ideally like more break between the two tests and have a practice game before the pink ball test, whenever that is. With obviously playing under lights. So it can't be before the tour you play a ping ball test practice game, and then the test is actually the third game. That wouldn't make any sense. So I think whenever it is, there should be a practice game planned just before that test, and accordingly we should have enough data. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.